ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. కొత్త కథలు చెప్తావు. అంతేకాదమ్మమ్మా, రోజు అమ్మ చేతి వంట తిని బోర్ కొట్టింది. నువ్వొచ్చాక కర్రీస్ టేస్ట్ గా వండుతున్నావు. స్పెషల్ గా చికెన్ అయితే సూపర్. ఎంత బాగుంటుందో తెలుసా? రే, అవునమ్మమ్మా, నీతో ఉంటే మాకసలు టైమే తెలియడం లేదు. మీకేంట్రా, నాకు కూడా అంతే. టైమేంటి, అన్నీ మర్చిపోయాను. ఏ బాధ నా దగ్గరికి చేరటం లేదు. ఓహో, అందరూ ఇక్కడే ఉన్నారా? ఏంటి బాబు, అంత సంతోషంగా ఉన్నావు? ముందు స్వీట్ తీసుకోండి అత్తయ్య. ఆరాధ్య, తీసుకో, తీసుకురా. ఏమండోయ్, ఈ హడావిడ ఆపి ముందు స్వీట్ ఎందుకో చెప్పండి. నాకివాళ బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు వచ్చింది శ్రీమతి గారు. కంగ్రాచులేషన్స్ అల్లుడు గారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ అత్తయ్య గారు. Congrats, Daddy. Thank you, Tali. మీతరేంటి, ఆయనతో అసలు సంబంధమే లేనట్టు అలా పక్కనున్నారు. వెళ్ళవే, అల్లుడు గారిని అభినందించవా? Congratulations, Daddy. Thanks, Ra. నేనెందుకు వెళ్ళాలమ్మా? మిథున. అవునమ్మా, ఆయన నా దగ్గరకు వచ్చి నన్ను అభినందించాలి. అల్లుడు గారు ఎందుకు అభినందిస్తారు? ఎందుకా, పొద్దున నువ్వు నన్ను ఎదుర్రా ఎదుర్రా అని ఫోర్స్ చేసి ఆయనకి ఎదురొచ్చేలా చేశావు కదా. చేస్తే హలో, మీకివాళ నేనెదురొచ్చాను కాబట్టి, నా శకునం చాలా మంచిది కాబట్టి మీకీ అవార్డు వచ్చింది. అలా వచ్చావా, చెప్తా. కంగ్రాచులేషన్స్ శ్రీమతి గారు, స్వీట్ తీసుకోండి. నీకు కూడా. పొద్దున్న నన్ను వెక్కరిస్తూ ఏ చేత్తో అయితే బాయ్ చెప్పావో ఓ చేతికి కట్టుతో రావాలనుకున్నాను, కానీ ఆ చేత్తోనే స్వీట్తో వచ్చావంటే ఇక్కడ కూడా నా శకునమే నిన్ను సేవ్ చేసింది. దీనికి కంగ్రాట్స్. అంతలేదమ్మా, నేను కష్టపడితే వచ్చిన అవార్డు అది, నువ్వెదురొచ్చినందుకు కాదు. ఏంటి, ఈయన ఫోన్ చూస్తూ అంతలా సంబరపడిపోతున్నారు. ఏం చూస్తున్నారు అందులో? ఏమండి బంగారం, ఏం చూస్తున్నారు ఆ ఫోన్లో? ఏం లేదు, జస్ట్ చూస్తున్నాను అంతే. ఏది చూడండి. నేనింకా మీరేం చూస్తున్నారో అనుకున్నాను. మీరు చూస్తుంది నన్నేనా? అవునవునవును, అవును బంగారం. ఒక్క క్షణం ఆలస్యంగా బటన్ నొక్కుంటే ఇది నా పీక నొక్కేసేది. అమ్మో, ఇక్కడి నుంచి ఇంట్లో ఇలాంటివి చేయకూడదు. నన్ను ఎంత అందంగా మార్చారండి. బాగున్నాయా బంగారం?
మీ మనసంతా అందంగా ఉన్నాయి. ఇందులో క్రియేటివిటీ కాదు, మీ ప్రేమ కనిపిస్తుందండి నాకు. నీ బోందా, కానీ నేను మాత్రం ఆ పని నీ మీద ప్రేమతో చేయలేదే. అవసరం వస్తే వాడుకోవచ్చనే ముందు జాగ్రత్తతో చేశా, ఇప్పుడు ఇలా పనికొచ్చింది. అదేనా ఇలా సేవ్ చేసింది? ఫోన్లో గంటల కొద్దీ ఏం చేస్తున్నారా అనుకునేదాన్ని. మీరు చేసే పని ఇదా. ఐ లవ్ యూ అండి. అంత గొప్ప పని ఏం చేశాడో. చూడండి అన్న, గంటలు గంటలు వృధా చేసి ఇలా చేశాడని ఐ లవ్ యూ చెప్తున్నావా? నేనైతే పళ్ళు రాలగొట్టమని చెప్తాను. అవునమ్మా, కోట్ల విలువైన షాపుని కంటికి రెప్పలా చూసుకోకుండా ఇలా ఫోన్లలో కాలక్షేపం చేసేవాణ్ణి ఏం చేయాలి? ఏం చేసినా చేసిందంతా నా కోసమేగా. వాడు ఏ పిచ్చి పని చేసినా నువ్వు ప్రేమ అనుకుంటున్నావు. బతకడానికి కావాల్సింది ప్రేమతో పాటు సంపాదించే యోగ్యత కూడా ఉండాలి. గొర్రె కసాయిని నమ్మినట్టు నువ్విలా నమ్మబట్టే నేనిలా తలపట్టుకుంటున్నాను. వీడికి నిజంగా నీ మీద ప్రేమంటే, టాలెంట్ ఉంటే ఆ వేస్ట్ చేసిన గంటల టైంని బిజినెస్ మీద పెట్టేవాడు, డెవలప్ చేసేవాడు. చెప్పినా అర్థం కాదు. మీరే ఆయన్ని అర్థం చేసుకోవట్లేదు నాన్న. అవును మావయ్య. ఛీ, నోర్మూయిరా. అర్థం చేసుకోవడానికి వీళ్ళు ఏముందని ఆకార పుష్టి నైవేద్య నష్టి. వీడి మెదడు మేడి పండు చందం. ఇవాళ లాస్ట్ మంత్ లెక్కలని చూశా, చేసిన ఇన్వెస్ట్మెంట్కి ప్రాఫిట్స్ లేవు, లాస్లోనే ఉంది. ఎక్కడా టాలీ అవ్వట్లేదు. పోను పోను, వీడి బరువు పెరిగిపోతుంది కానీ బిజినెస్ మెరుగవడం లేదు. ఒట్టి సుంటమ్మా వీడు. చిచ్చి, బంగారం, నా వల్ల ఏం చేయాలో నేను అన్నీ చేశాను. మొన్ననే ఒక డీల్ క్లోజ్ చేశాను. మన డిజైన్స్ వాళ్ళకి బాగా నచ్చాయి, ఆర్డర్ కూడా కన్ఫర్మ్ చేశారు. నేనేంటో నిరూపించుకుంటాను. మామయ్యన్న మాటలకి నేనేం ఫీల్ అవ్వట్లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. స్మైల్ 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 స్మైల్. ఎంత బాగుంటావో పద. ఆరాధ్య, నువ్వు చూస్తుండమ్మా, ఇప్పుడే వస్తాను. అలాగే అమ్మమ్మా. హలో. హే, నేనే కలుపుతాను. ఏంటి కలిపేది? ఇదేమైనా పేపర్ పై రోల్ చేసేసి రబ్ చేయడం అనుకుంటున్నావా? కర్రీ చేయడం తెలిస్తేనే కలపాలి. ఏంటి పెద్ద చెప్తున్నావు? నీకేమన్నా కర్రీ చేయడం వచ్చా? వచ్చు, నేను అమ్మమ్మని అడిగి తెలుసుకున్నాను. అందుకే అమ్మమ్మ నాకు కర్రీ సంగతి అప్ప చెప్పి వెళ్ళింది. నాకు గరిటె ఇస్తావా లేదా? ఇవ్వను, అమ్మమ్మ చెప్తేనే ఇస్తాను. ఏయ్, ఏంటి అమ్మమ్మ అమ్మమ్మ అని పెద్ద అంటున్నావు? ఆవిడేమి మీ అమ్మమ్మ కాదు, మా అమ్మమ్మ. మర్యాదగా ఇవ్వు. అవునా? అయితే మీ అమ్మమ్మనే రమ్మను. మీ అమ్మమ్మ కాదు, ఇదంతా నాటకం అని మర్యాదగా ఆవిడకి చెప్పేసి ఈ గరిటె ఇస్తాను. సరేనా? నువ్వు మీ డాడీ లాగా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నువ్వు మీ మమ్మీ లాగా ఓవర్ చేస్తే దాని మెడిసిన్ బ్లాక్మెయిల్ కదా మరి. నేనేం అనలేదు మమ్మీ, తానే అమ్మమ్మ చెప్పిందని స్టూల్ ఎక్కి కర్రీ కలుపుతూ కింద పడింది. అయితే నా కూతురు మీ అమ్మ వల్లే కింద పడింది. పిల్లల్ని కిచెన్ లోకి రానివ్వడం ఏంటి? ఆ గెరటి పట్టించడం ఏంటి? ఇది కింద పడ్డం వరకు సరిపోయింది. ఆ కర్రీ మొత్తం పడుంటే ఏం జరిగేది? తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఇలా అయితే నా వల్ల కాదు, నా కూతురు ప్రాణాల మీదకొచ్చే నాటకం నేను ఆడలేను. రమ్మా. గౌతమ్ గారు, గౌతమ్ గారు, గౌతమ్ గారు, సారీ అండి, ప్లీజ్ గట్టిగా రోకండి. ఏంటి సారీ? ఏంటి సారీ? ఏమైందమ్మా?
ఆరాధ్య కర్రీ కలుపుతూ కింద పడిందమ్మా. అయ్యో దేవుడా, ఈ పాడు ఫోన్ మోగితే పొరపాటున బయటికి వెళ్ళానమ్మా. నా వల్ల ఇదంతా జరిగింది, నన్ను క్షమించండి అల్లుడు గారు. అయ్యో అత్తగారు, మంటగా ఉందా తల్లి? కొద్దిగా. అయ్యో రామ్మా, మందు రాస్తాను. రా రా తల్లి.